ఇసుక ఉచితం, ఇది ప్రభుత్వం చెబుతున్న మాట. కానీ వాస్తవంలో ఇసుక కొంతమందికి కోట్లు కురిపిస్తోంది. నిబంధనలకు నీళ్లొదిలి నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మరీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో తూగుతుంటే ప్రజాప్రతినిధులకు వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇసుక మాఫియా ప్రజాప్రతినిధుల మధ్య చిచ్చు పడుతోందా? బాహాటంగానే విచక్షణ కోల్పోయి మరీ తిట్టుకోవడానికి కారణమవుతోందా? తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా రాజకీయ తుఫాను సృష్టిస్తోందా? ఏటిగట్లు చిద్రమవుతున్నాయి. నదీ గమనం మారిపోతోంది. గలగలపారే నది గర్భం ఇసుక దిబ్బలుగా మారి ఎడార్ని తలపిస్తోంది. దండుకున్నోళ్లకు దండుకున్నంత, దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా లీలలు. వారి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఇష్టారాజ్యంగా తవ్వకాలతో నది రూపురేఖలు మారుస్తున్నారు. అడ్డుకునే సాహసం అధికారులు చేయటం లేదు. వాటాలు తీసుకుంటూ ప్రజాప్రతినిధులు నోరు విప్పడం లేదు. పైగా వాటాల్లో తేడాలొస్తే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తిట్టుకోవడానికి కూడా నాయకులు వెనకాడడం లేదు. చుట్టూ ఎటు చూసినా ఇసుక దిబ్బలు, మధ్య మధ్యలో అక్కడక్కడ ఉయాశిస్సుల్లా చిన్న చిన్న నీటి గుంతలు. ఎడార్ని తలపిస్తున్న ఈ ప్రాంతం వశిష్ఠ గోదావరి నది పాయలో ఓ భాగం. కొన్నేళ్లుగా ఇసుకాసురుల దాహానికి జీవనది ఇలా తయారైంది. వశిష్ఠ గోదావరి బ్రిడ్జి కింద నది పారుతుంటే ఇక్కడ ఎడారిగా మారిపోవడానికి కారణం ఇసుక మాఫియా. నిత్యం వేల మెట్రిక్ టన్నుల ఇసుక తరలిపోతోంది. నదీ ప్రవాహ గమనాన్నే మార్చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో 8 ర్యాంపులు ఉంటే నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన 3 నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల 2 నాయకుల మధ్య పొడగట్లపల్లి ర్యాంపు విషయంలో వివాదం మొదలైంది. అదే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఒకరినొకరు బూతులు తిట్టుకునేంత వరకు వెళ్లింది. జిల్లా పరిషత్ సమావేశంలో ఇటీవల 2 నాయకుల మధ్య జరిగిన గొడవకు అసలు కారణం ఇసుక ర్యాంపు విషయంలో తలెత్తిన వివాదమే అని అంటున్నారు. ఏమండి పొడగట్లపల్లి ర్యాంపు గురించి అడిగే ముందు గోపాలపురం ర్యాంపులో జరుగుతున్నటువంటి దోపిడీ అని అందరూ అంటున్నారు. ఆ దోపిడీ జరుగుతుందా లేదా? జరుగుతుంది అని అనుకుంటే మీ ఇంటి పక్కనే జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మీరు చెబితేనే బాగుంటుంది. ఆ దోచే దొంగలు ఎవరో జగ్గిరెడ్డి గారే చెబితే బాగుంటుంది అని అన్నానే తప్ప జగ్గిరెడ్డి గారే దొంగని నేను అనలే. తాజా వివాదం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసుక ఆదాయం కోసం నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఏ స్థాయిలో ఉందో అర్థం పడుతోంది. ఇక్కడ అధికార ప్రతిపక్షాల తేడా లేకుండా నాయకులంతా ఇసుకనే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొందరు బినామీ పేర్లతో ర్యాంపులు, మరికొందరు వాటాలు, ఇంకొందరు మామూళ్లు తీసుకుంటున్నారు. దీంతో మాఫియా రాజకీయ అండతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతోంది. అధికారులు లంచాలు తీసుకోవడం మినహా అక్కడికి వెళ్లి పరిశీలించే సాహసం చేయరు. నిబంధనలు పాటించమని చెప్పే ధైర్యం అంతకన్నా చేయరు. ఇక్కడ మాఫియా ఆడిందే ఆట, పాడిందే పాట. ఈ
ఇసుక మాఫియా భవిష్యత్ ప్రమాదాలను పట్టించుకోవడం లేదు. నదీ పరిరక్షణ చట్టాన్ని గాలికి వదిలేశారు. ఎవరి ఆదాయం వారు చూసుకుంటున్నారు. మన జేబులు నిండితే చాలు, ఫ్యూచర్ ఏమైతే మాకేంటి అన్న చందంగా మారింది. నాయకులు ఆదాయం కోసం గొడవ పడుతున్నారు, కానీ ఈ ప్రాంతం భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం లేదు. ఇలాగే తవ్వకాలు జరిగితే ఈ ప్రాంతం పరిస్థితి ఏంటి? గోదావరి జీవనది. మామూలుగా ఇసుక చేతులతో తీస్తే ప్రవాహం గమనం వల్ల మరింత ఇసుక చేరుతుంది. కొంచెం కొంచెంగా ఇసుక తవ్వితే ఎంతకాలమైనా గోదావరి నదీమ తల్లి కావాల్సినంతా ఇస్తుంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఆశకు అంతులేని మనిషి నదీ గర్భాన్ని ఛిద్రం చేస్తున్నాడు. 3 క్యూబిక్ మీటర్ల లోతు మాత్రమే తవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. 18 క్యూబిక్ మీటర్ల వరకు యంత్రాలతో తోడేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ యంత్రాలతో విచక్షణారహితంగా మైనింగ్ చేస్తున్నారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ని పక్కన పెట్టేస్తున్నారు. జొన్నాడ, రావులపాలెం, మందపల్లి, అంకంపాలెం, ఆత్రేయపురం, గోపాలపురం, ఊబలంక తదితర ప్రాంతాల్లో భారీ యంత్రాలతో తీసిన ఇసుకను టిప్పర్లతో రాజమహేంద్రవరం, కేతవారిలంక, గాయత్రి ర్యాంపుల వద్ద దిగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచే విక్రయాలు నిర్వహిస్తున్నారు. ప్రవాహ గమనం మారిపోయింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపులో అక్రమాల మీద సమగ్రమైన విచారణ జరిపించాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అసలు పోలీసు వెళ్ళినా, రెవెన్యూ వెళ్ళినా, ఇరిగేషన్ వెళ్ళినా అక్కడ ఒక మాఫియా తయారయ్యి మాఫియా దాడి చేసే పరిస్థితి వస్తే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది, చట్టం ఎక్కడుంది? అందుచేతనే జిల్లా కలెక్టర్ గారు తక్షణం ఆ ప్రాంతాల్లోని ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఇసుక మాఫియా ఆగడాలకు నదీ పరివాహక గ్రామాలు ప్రమాదంలో పడుతున్నాయి. వరద సమయాల్లో నదీ పాయ మూసుకుపోవటం వల్ల నీటి ప్రవాహం నదీ పరివాహక గ్రామాలను ముంచెత్తే ప్రమాదముంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఇసుక మాఫియాల వలన, ఇసుక మాఫియా ఆగడాల వలన వేల మంది ప్రజలు గోదావరి పోటెత్తినప్పుడు ఆ ప్రవాహాన్ని కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో తాతాజీ TV5 రాజమహేంద్రవరం.